నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ మీద దానికి సంబంధించి మా పార్టీ వాళ్ళు వ్యధవను ప్రోత్సహించారు లేదని చెప్పంటే ఇంకో రకంగా కాకినాడ బెట్టింగ్ కానీ లేదని చెప్పంటే నెల్లూరులో బెట్టింగ్ కానీ అలాగే శాంతి భద్రత సమస్యలు కానీ లేదంటే కుల మతాల మధ్యలో చిచ్చు పెడతాం కానీ ఇట్లన్నిటి గురించి చంద్రబాబు మాట్లాడటం జరిగింది. అలాగే రాజధాని గురించి లేదంటే నీటి ప్రాజెక్టుల గురించి అడ్డుపడుతున్నామని చెప్పడం జరిగింది. అసలు అది చంద్రబాబుకి మేము ఒకటే కోరుతూ ఉన్నాము, చంద్రబాబు నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు, దయచేసి ముందాతనం ప్రవర్తించగా నేర్చుకోని చెప్పని కూడా చెప్తున్నావు చంద్రబాబుకి. అసలు జరిగిన అక్కడ సంఘటన ఏంటో తెలుసా అని చెప్పని కూడా చంద్రబాబుని అడుగుతూ ఉన్నాం. మా పార్టీలో ఎవరైనా సరే తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే ఉపేక్షించేది లేదు అని చెప్పని మా పార్టీ వాళ్ళు వెంటనే నిర్ణయం తీసుకున్నా ఉన్నారు. అలాగే నీ పార్టీలో ఇప్పుడు దాకా ఎంతోమంది తప్పులు చేస్తూ ఉంటే నువ్వు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నావు. స్వయాన నిన్నే తిడితే, జేసీ దివాకర్ రెడ్డి తిడితే నువ్వు ఇప్పుడు దాకా ఒక మాట కూడా అనలేని పరిస్థితి నీది. నీ ప్రజాప్రతినిధులు దాడులు చేస్తున్న అధికారుల మీద నువ్వు కనీసం పట్టించుకోవట్లేదు. నువ్వు ఆ పక్కన రాజీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నావు. మేము మొన్న కూడా ఒకటే చెప్పడం జరిగింది, దీనికి ప్రభుత్వం కారణం కాదని చెప్పని. ప్రభుత్వం పూర్తి పైన బాధ్యత ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ అని చెప్పంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వం పైన ఉంది, చంద్రబాబు పైన పూర్తి బాధ్యత ఉంది. అది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్లో తీసుకోవడానికి అసలు అది అక్కడ జరిగింది ఏంటి సిచ్యువేషన్ ఏంటి అని చెప్పని కనుక్కోకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా చంద్రబాబు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు అది నేను ఒక ప్రెస్ మీట్ పెడతానికి వెళ్తుంటే పోలీసులు అతి ఉత్సాహం చూపించారు. నువ్వు ఒక సీఎం కింద ఉండి రాజధానిలో ఉంటూ అసలు ఏం జరిగిందో, సంఘటన ఏం జరిగిందో కనుక్కోకుండా ఒక మాజీ శాసనసభ్యురాలి మీద, ఒక మాజీ శాసనసభ్యుడి మీద రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు అని చెప్పండి, బలవంతంగా తీసుకెళ్లి స్టేషన్లో పడేశారని చెప్పని నువ్వు దాని మీద నువ్వు వెంటనే ఎంక్వైరీ చేసి నువ్వు యాక్షన్ తీసుకో, అధికారం మీద యాక్షన్ తీసుకోకుండా నువ్వు మళ్ళీ మా పార్టీలో మా పార్టీ వాళ్ళ గురించి మాట్లాడతావు అనేది చాలా సిగ్గుచేటు.